ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాజీ మంత్రి శైలజనాథ్ రెడ్డి అన్నారు. కాకినాడలో మీడియాతో మాట్లాడుతూ ఆ రాజ్యాంగ సంస్థలని బలహీనపడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ క్రియాశీలకంగా వ్యవహరించి ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రముఖ పాత్ర పోషిస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని, ప్రజాస్వామ్యవాదుల్ని సంసిద్ధం చేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టాయి. ఈ రోజున భారతదేశానికి ఒక మనకి అనుకూలంగా ఉన్నానని చెబుతూ ఉండే ఒక శత్రువు తయారైన సంగతి గుర్తు చేస్తూ ఉన్నాను. భావజాల పరంగా కానీ, వ్యవహారిక పరంగా కానీ భారత సమాజాన్ని నాశనం చేసే ఒక చెడ్డ చీడ ఒకటి భారత సమాజం మీదకి వస్తానే కాలంలో ఈ భారత సమాజాన్ని నిర్మించిన కాంగ్రెస్ పార్టీగా, భారతదేశాన్ని నిర్మించిన కాంగ్రెస్ పార్టీగా భారతదేశంలోని పౌరులందరూ గౌరవంతో బ్రతికే ఒక రాజ్యాన్ని సృష్టించిన వాళ్ళుగా దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. మిత్రులారా, పాత్రికేయ మిత్రులు కూడా కోరుతా ఉన్నా నేను, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఈ రోజున మన ముందుకు వచ్చిన సంగతి మనమంతా గ్రహించాల్సిన అవసరం వచ్చింది. ఏ మినహాయింపు లేదు. రాజ్యాంగ సంస్థల్ని బలహీనపరచడం, పెరట్లో సంస్థలుగా మార్చడం, ప్రజల కోసం చేయబడ్డ చట్టాలని మరొక్కసారి తమ ఇంట్లో చట్టాలుగా మార్చుకునే ప్రయత్నం చేయడం, అంతేకాకుండా ప్రజల పరంగా ప్రజలకు బాధ్యత వహించే సంస్థల్ని వాటిని రద్దు చేయడం, భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ యొక్క నాయకత్వంలో జరుగుతున్న ఈ సంగతిని గమనించమని కోరుతా ఉన్నాం. ఆర్ఎస్ఎస్ వ్యతిరేకంగా పోరాడుతాను. ఆ క్రమంలోనే పార్టీ బాధ్యతలు వేరే వాళ్ళు తీసుకొని నేను పని చేస్తానని మీరే భవిష్యత్తు మీరే దాన్ని చేస్తాను. ఏమంటా అంటే, ఇస్ రైట్ టైం, ఈ రైట్ టైంలో బాధ్యత తప్పించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు. గ్రామమున అసలు ఈ సమాజాన్ని చైతన్యం చేస్తాం. ఖచ్చితంగా ఈ రాజ్యాంగ వ్యతిరేక కుట్రలను ఎదుర్కొంటాం, రాజ్యాంగాన్ని కాపాడుతామని తెలియజేస్తూ ఉన్నాం. రాష్ట్రానికి వచ్చినప్పుడు రాష్ట్ర ఆస్తుల్ని, రాష్ట్ర సంపదని అప్పనంగా ఎవరికి ఇవ్వడానికి మనం ఇక్కడ ముఖ్యమంత్రుల్ని, ముఖ్యమంత్రి మంత్రులు ఎన్నుకోలే. పోలవరం పూర్తి చేయాలి. ఉత్తరాంధ్రకు, ఈ ప్రాంతానికి, మా ప్రాంతానికి 4 నీళ్ళు ఇవ్వాలి. ప్లానింగ్లో లోపం ఉంది. ఆ ప్లానింగ్, ఆ మాట నాకు నవ్వు వస్తుంది అప్పుడప్పుడు. ఆ ప్లానింగ్లు, బ్లూ ప్రింట్లన్నీ అన్ని పార్టీల యొక్క వెట్టింగ్ దాంట్లో ఉంది. నేను మంత్రిగా ఉన్నప్పుడు ఉంది, నేను మంత్రిగా లేక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఉంది, మళ్ళీ వచ్చిన ప్రభుత్వాల్లో ఉంది, అంజయ్య కాలం నుంచి వెట్ అవుతానే ఉంది అది ఆఖరి. కాబట్టి ఏదో ఒక ప్రతీకారాత్మకమైన ధోరణిలో కాకుండా గోదావరి జలాల్ని వాడుకోవాల్సిన అవసరం ఉందన్న సంగతి గుర్తు చేస్తూ ఉన్నా. మనం మాట్లాడకపోతే పని జరిగిపోతుంది. దిగువ రాష్ట్రానికి మిగిలిన నీళ్లపైన హక్కు కలిగి ఉంటాయి, వాడుకునే హక్కు కలిగి ఉంటాయి. ఇప్పటికీ అర్థం కావడం లేదు మాకెవరికి కూడా, దిగువకు వచ్చే నీళ్ళని తెలంగాణ, ఆంధ్ర పంచుకోవడం ఏందో నాకేం అర్థం కావడం లేదు. బహుశా మీకు కూడా ఇప్పుడే అర్థం కాదు, రేపు నీళ్ళు తగ్గితే అర్థం అవుతుంది మీకు ఆఖరికి. ఎందుకంటే అనంతపురంలో కదా, కొద్దిగా నీళ్ళు అట్లే కొద్దిగా భయపడతాం మేము. మా జీవితానికి అంతా కలిసినా 18 TMCలు రావు మాకు. 18 TMCలే మాకు మహాసముద్రం. అది కూడా వస్తే వచ్చా, లేకుంటేలే.